ఫైర్ ఎఫెక్ట్ అడ్వాన్స్ ఫైర్ ఎఫెక్ట్ చూసినట్టయితే ఇది ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఎలా తయారు చేయాలని చెప్పేసి నేను మీకు నేర్పుతాను. దీంట్లో మోషన్ ట్రాకింగ్ వస్తుంది, అడ్వాన్స్ ఫైర్ ఎఫెక్ట్, గ్లో ఎఫెక్ట్స్ అనేవి ఎలా అప్లై చేస్తాం ప్రతిదీ మీకు నేను నేర్పుతాను. సో లెట్స్ గో టు ద ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫైల్. సో ఇక్కడ ఉన్న క్లిప్స్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని ఇవే నాకు కావాల్సిన క్లిప్స్, మెయిన్ క్లిప్స్. సో వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు క్లిప్స్ అన్నీ ఇంపోర్ట్ అయినాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే 0133 అనేది ఇది నా మెయిన్ క్లిప్. దీన్ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక్క నిమిషం ఈ 8BC అన్నదాన్ని నేను ఒకసారి ఆల్ట్ పట్టుకుని చేంజ్ చేస్తాను. ఆల్ట్ నొక్కి 8BC 16BC సెలెక్ట్ చేసుకుని సో ఈ క్లిప్ని నేను తీసుకొచ్చి దీంట్లో డైరెక్ట్ డ్రాగ్ చేస్తాను. ఇక్కడ చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నాది క్లిప్ వచ్చి 13 సెకండ్స్ ఉన్నది. అంత డ్యూరేషన్ నాకు అవసరం లేదు, 4 సెకండ్స్ దాకా పెడతాను. నేను 4 సెకండ్స్ దాకా పెట్టి నేను కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేస్తాను. ఎన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఈ టైం రోలర్ అనేది కొంచెం ఈ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను లెఫ్ట్ క్లిక్ చేసి ట్రిమ్ క్రాప్ టు వర్క్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఇది క్రాప్ అయింది, క్లిప్ అనేది క్రాప్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కెమెరా ట్రాక్ చేస్తాను దీన్ని. సో అంటే ఇది మూమెంట్ ఉంది కాబట్టి దీన్ని నేను కెమెరా ట్రాక్ చేస్తాను. సో ట్రాక్ కెమెరా ట్రాకింగ్ అనేది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లోని. 3D కెమెరా ట్రాకర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ట్రాక్ కెమెరా అనేది కనుక మీకు కనిపించకపోతే విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాకర్ అనే ఆప్షన్ని టిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ట్రాకర్ అనేది దాన్ని చూపిస్తుంది. సో ఇది ట్రాకింగ్ అవుతుంది ఇది. ఓకే, ట్రాకింగ్ అయింది, టోటల్ ట్రాకింగ్ అయిపోయింది ఇప్పుడు. సో ట్రాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ట్రాక్ మార్కర్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్ మార్కర్స్ మీద మన మౌస్ అనేది దీని మీద ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా సర్కిల్ కింద చూపిస్తుంది. సో ఒక పర్ఫెక్ట్ సర్కిల్ నేను ఎక్కడైతే ఫైర్ అనేది ప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ సర్కిల్ మీద మౌస్ పెట్టి లెఫ్ట్ క్లిక్ చేసి క్రియేట్ నల్ అండ్ కెమెరా అనేది క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక నల్ అనేది ఇక్కడ తయారైంది, కెమెరా కూడా వచ్చింది. సో ఒకసారి నల్ల నేను ఎస్ కొడితే కీబోర్డ్లో స్కేలింగ్ అనేది ఓపెన్ అవుతుంది ప్రాపర్టీస్. సో స్కేలింగ్ పెంచుతాను. సో ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఇది నల్ల అనేది ప్లెయిన్కి ఫిక్స్ అయిపోయి ఉండిపోయింది అలాగా. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏ ఫుటేజ్ కానీ నేను ఇంపోర్ట్ చేసుకోనివ్వండి ఆ ప్రాపర్టీస్, ఈ నల్ ప్రాపర్టీస్ దానికి ఆటోమేటిక్గా ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఈ డ్యామేజ్ అనేది ఉంది కదా, ఈ డ్యామేజ్ అనే దాన్ని డ్రాగ్ చేసి కంపోజిషన్లోకి డ్రాగ్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను మోషన్ ట్రాకింగ్ అనేది దీనికి అప్లై అవ్వాలంటే కనుక నేను చేసిన మోషన్ ట్రాకింగ్ దీనికి అప్లై అవ్వాలంటే దీన్ని 3D కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3D బాక్స్ ఒకటి, ఇది మీకు కనిపించకపోతే కనుక టాగల్ స్విచ్ మోడ్స్ అని దాన్ని దీన్ని క్లిక్ చేయండి కనిపిస్తుంది. సో ఈ దీని మీద ఒకసారి నొక్కుతాను నేను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ట్రాక్ నెల్ని సెలెక్ట్ చేసి ఆర్ కొడతాను దాని మీద. సో అంటే దాని రొటేషన్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓరియంటేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. దీని ప్రాపర్టీస్ని ఒకసారి కాపీ చేసి డ్యామేజ్ అంటే ఇది ఉంది కదా ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ కంట్రోల్ కాపీ చేయండి. దీని ట్రాక్ నెల యొక్క ఓరియంటేషన్ కంట్రోల్ కాపీ చేసి డ్యామేజ్ మీదకి వచ్చి డ్యామేజ్ని క్లిక్ చేసి ఎడిట్ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇది పేస్ట్ అయింది. సో యాజ్ ఇట్ ఈస్గా రొటేషన్స్ ప్రాపర్టీస్ అనేవి కాపీ అయ్యి దీనికి పేస్ట్ చేసాం. సో అలాగే పొజిషన్ కూడా మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి ట్రాక్ నెల మీద నొక్కి పీ కొట్టండి, పొజిషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పొజిషన్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా సెలెక్ట్ చేసి ఎడిట్ కాపీ, అది డ్యామేజ్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ పేస్ట్, ఆటోమేటిక్ ఇది ఫ్లోరింగ్కి అటాచ్ అయింది ఇది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసి ఓన్లీ బ్లాక్ ఒకటి ఆ గ్రౌండ్కి ఇంట్రాక్ట్ అయ్యేలాగా నేను ఏం చేస్తానంటే ఒకసారి టోగల్ స్విచ్ మోడ్స్ మీద క్లిక్ చేసి ఈ డ్యామేజ్ 3 మీద నార్మల్ అని ఉంది కదా ఇక్కడ స్క్రీన్ ఎఫెక్ట్, ఈ దీన్ని నేను ఏం చేస్తానంటే మల్టిప్లైలో పెడతాను అన్నమాట. ఓకే, చూసారు కదా ఆటోమేటిక్గా ఇది ఒకసారి నల్లని హైట్ చేస్తానండి నేను. ఓకే, చూసారు కదా ఇది ఆటోమేటిక్గా ఇది దీనికి ఇంట్రాక్ట్ అయింది గ్రౌండ్కి. సో ఒకసారి దీన్ని ప్లే చేద్దాం.
ఆల్రైట్ బ్యూటిఫుల్ చూసారు కదా ఇది ఆ కెమెరా మూమెంట్ ప్రాపర్టీస్ని ఏది కూడా క్యాచ్ చేసుకుంది ఇది ఓకే సో ఇప్పుడు ఇంకా దీన్ని బేస్ చేసుకునే నేను ఒక ఫైర్ కానివ్వండి ఏ ఎలిమెంట్ అయినా నేను ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని సేమ్ ఈ ప్రాపర్టీస్ని దాన్ని కాపీ చేసి దీన్ని పేస్ట్ చేసేస్తాను సో ఒకసారి మనం ఈ రిజల్యూషన్ ఫుల్ రిజల్యూషన్ పెట్టుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ జూమ్ చేస్తే కనుక ఇది బ్యాక్గ్రౌండ్కి అంత మ్యాచింగ్ అవ్వట్లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం బ్లర్రీగా ఉంది ఇదేమో చాలా షార్ప్గా ఉంది సో ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ అండ్ షార్పెన్స్లోకి వెళ్ళి ఫాస్ట్ బ్లర్ని నేను ఒక 7 or 8 పెడతాను ఓకే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇది పిక్సెల్స్ కొంచెం దాంతో పాటే ఇది బ్యాక్గ్రౌండ్ పిక్సెల్ ఎంత బ్లర్ అయిందో ఇది కూడా అంత బ్లర్ అయింది సో ఇప్పుడు మ్యాచింగ్ అయింది ఇప్పుడు ఇది ప్లే చేద్దాం ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇది చూస్తానికి ఓకే ఇప్పుడు సేమ్ యాజ్టీస్కి నేను ఏం చేస్తానంటే ప్రొజెక్ట్స్లోకి వెళ్ళి ప్రొజెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి ఫైర్ ఎలిమెంట్ ఫైర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేసి డైరెక్ట్గా దీని మీద డ్రాప్ చేస్తాను డ్యామేజ్ పైన ఇది ఉండాలి ఫైర్ లేయర్ సో దీన్ని కూడా మనం ఇది కూడా యాజ్టీస్గా ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కనుక కెమెరా మోషన్కి దీన్ని మనం 3D లోకి మార్చుకోవాలి సో మళ్ళీ టాగుల్ స్విచ్ మోడ్స్లోకి వచ్చి దీనికి కూడా 3D లేయర్ ప్రాపర్టీ ఉంది సో యాజ్టీస్గా ట్రాక్నల్ యొక్క పొజిషన్ని కాపీ చేసి కంట్రోల్ సి బిగ్ ఫైర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేయండి ఇప్పుడు దీన్ని ఇక్కడ XYZ పొజిషన్ ఉన్నాయి కదా ఈ వై పొజిషన్ దీన్ని పైకి తీసుకురండి మూవ్ చేయండి ఓకే ఇప్పుడు ఒకసారి దీన్ని స్కేలింగ్ కూడా మార్దాం ఎస్ కొట్టండి కీబోర్డ్లోని బిగ్ ఫైర్ని సెలెక్ట్ చేసి స్కేలింగ్ ఓకే మళ్ళీ ఒక్కసారి గ్రౌండ్ మీద ఉన్నట్టు చాలా ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం రైట్ లుకింగ్ వెరీ గుడ్ చాలా బాగుంది చూస్తానికి అండ్ ఓకే ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే బిగ్ ఫైర్ని డూప్లికేట్ చేస్తాను డూప్లికేట్ చేసి దీన్ని కొంచెం టైమింగ్ అనేదానికి కొద్దిగా మారుద్దాం అంటే ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ని సెలెక్ట్ చేసి నొక్కొంచి క్లిక్ చేసి హోల్డ్ చేసి దీన్ని అలా కొంచెం ఎదరక్ చేయండి ఓకే మారింది కదా ఇప్పుడు అలాగే ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి బిగ్ ఫైర్ మీద రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ హారిజాంటల్ అని నొక్కుతాను ఇది ఇప్పుడు ఫ్లిప్ అయిందన్నమాట ఇది సో దీన్ని ఒకసారి కొంచెం మూవ్ చేసుకుని ఓకే దీని యొక్క జీ పొజిషన్ కొంచెం ఎదరకు తీసుకొద్దాం దీన్ని అంటే కొంచెం 3D లో ఉండేలా కానీ సో కీబోర్డ్లో పి ప్రెస్ చేయండి పొజిషన్స్ ఓపెన్ అవుతాయి ఇలా ఇది తగ్గిస్తుంటే బ్యాక్ వెళ్తుంది సో వెనక్కి ఓకే 1800 ఓకే ఈ రేంజ్లో పెడితే బాగుంది కొంచెం పైకి ఆల్ రైట్ ఓకే ఇప్పుడు ఒకసారి దీన్ని టాగుల్ స్విచ్ మోడ్స్లోకి వచ్చి నార్మల్ నుంచి దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ దీన్ని కూడా బిగ్ ఫైర్ని కూడా స్క్రీన్ ఓకే ఇప్పుడు ఇంటరాక్ట్ అయింది అది ఒకసారి ప్లే చేద్దాం రైట్ బాగుంది ఇప్పుడు చూసారు కదా 3D డైమెన్షనల్ లుక్ వచ్చింది ఇది ఓకే ఓకే ఈ బిగ్ ఫైర్ని ఒకసారి సెలెక్ట్ చేసి దీని స్కేలింగ్ పెంచుతాను నేను స్కేలింగ్ పెంచుతాను దీన్ని కొంచెం పొజిషనింగ్ గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేలాగా పొజిషనింగ్ చేసుకున్నాం ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకసారి ఇది అంత ఎనర్జెటిక్గా కనిపించలేదు సో నేను ఏం చేస్తానంటే ఒక్కసారి ఈ 3D కెమెరా ట్రాకర్ని డూప్లికేట్ చేస్తాను కంట్రోల్ డి లేదంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది డూప్లికేట్ ఆప్షన్ ఓకే ఈ కెమెరా ట్రాకర్ని కంట్రోల్ పట్టుకుని ఇది ఒకటి సెలెక్ట్ చేసి ఈ బిగ్ ఫైర్ ఈ బోత్ లేయర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎడిట్లోకి వచ్చి దీన్ని ప్రీకాంప్ చేస్తాను సారీ ఎడిట్ కాదు లేయర్ ప్రీకాంప్ ఏదైనా కంట్రోల్ షిఫ్ట్ సి ఓకే మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ అడ్జస్ట్ కాంప్ టు డ్యూరేషన్ సైజ్ ఈ రెండింటిని ఒకసారి టిక్ చేసి ఓకే చేస్తాను
ఈ మూడు ఇప్పుడు ఒక సెపరేట్ లేయర్లోకి వెళ్ళిపోయినాయి. సో సెపరేట్ లేయర్లోకి వెళ్ళిపోవటం ఏంటంటే మనకి స్క్రీన్ మోడ్ నార్మల్ మోడ్లోకి వచ్చేసింది. సో దీన్ని మళ్ళీ నేను స్క్రీన్ మోడ్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ నార్మల్ ఉంది కదా, దీన్ని స్క్రీన్ మోడ్ అని చేసుకుంటాను. ఓకే, దీన్ని ఒకసారి రీనేమ్ చేస్తాను నేను, ప్రీ కాంప్ అన్నదాన్ని ఫైర్. ఓకే, ఈ ఫైర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీనికి ఒక గ్లో ఎఫెక్ట్ అనేది ఇస్తాను, స్టైలైజ్ గ్లో. ఓకే, చాలా దారుణంగా ఉంది ఇది. సో దీన్ని మనం సరి చేస్తాం. సో గ్లో ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి 0.5, గ్లో రేడియస్ వచ్చేటప్పటికి పెంచుదాం, లైక్ పెంచండి అంత ఒక 60 లేదా ఇది 120-130 రేంజ్లో పెడదాం. అండ్ థ్రెషోల్డ్ వచ్చేటప్పటికి లైట్గా ఒక 67 ఆ రేంజ్లో పెడదాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎఫెక్ట్స్ అండ్ కలర్ కరెక్షన్ కర్వ్స్లోకి వెళ్దాం. రెడ్నెస్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది, సో దాన్ని కొంచెం డౌన్ చేద్దాం. ఓకే, బ్లూ లెవెల్స్ లైట్గా పెంచుదాం. ఓకే, బ్లూ లెవెల్స్ తగ్గించి చూడండి. గ్రీన్స్ ఆల్ రైట్, రెడ్ కాంట్రాస్ట్ RGB కొంచెం పెంచండి, బ్రైట్నెస్. ఓకే, ఆల్ రైట్. అండ్ ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ లుకింగ్ గుడ్. అయితే కొంచెం గ్లో అనే దాన్ని రేడియస్ని ఇంకా పెంచుదాం. ఫ్రెష్ హోల్డ్ కూడా కొంచెం తగ్గిందా, ఫ్రెష్ హోల్డ్ లెట్స్ పుట్ ఇట్ ఇన్ 7. ఇంటెన్సిటీ 0.2 ట్రై చేద్దాం. అది మరీ అంత వార్ బ్రైట్నెస్ కూడా మనకి పనిచేయదు, సో ఒక కొంచెం నార్మల్గా ఉంటే మంచిది. సో ఈ టైప్లో పెడదాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, చూడటానికి బాగుంది. ఇప్పుడు యాస్టీస్గా మీకు చూసినట్టయితే కింద గ్లో అనేది పడాలి కదా, అంటే ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా యొక్క లైటింగ్ అనేది గ్రౌండ్ కూడా హిట్ చేస్తుంది. సో ఆ హిట్టింగ్ ఆ గ్లోని కూడా మనం తయారు చేద్దాం. సో అదే అలాంటి లేయర్లోకి వెళ్ళి న్యూ సాలిడ్, సాలిడ్ కలర్ వచ్చేటప్పటికి కొంచెం ఆరెంజీ లైట్ థిక్ ఆరెంజీ టైప్లో పెడదాం, ఈ టైప్లో పెడదాం. ఓకే, ఓకే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మాస్క్ టూల్ అంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఎలిప్స్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలిప్స్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేసి దీన్ని కూడా ఒకసారి 3D లేయర్లోకి కన్వర్ట్ చేద్దాం. టోగుల్ స్విచ్ మోడ్స్ 3D లేయర్లోకి కన్వర్ట్ చేశాను. సో యాస్టీస్గా దీని యొక్క ట్రాక్ నల్ యొక్క ఓరియంటేషన్ ప్రాపర్టీస్ని కాపీ చేసి కంట్రోల్ సి దీనికి పేస్ట్ చేస్తాను. మళ్ళీ అలాగే పొజిషన్స్ కూడా పొజిషన్స్ కూడా కాపీ చేసి దీనికి పేస్ట్ చేస్తాను డైరెక్ట్గాని. అండ్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మళ్ళీ కలర్ డాష్ పెడదాం. అండ్ మాస్క్ ప్రాపర్టీస్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. మాస్క్ ప్రాపర్టీస్ మీకు కనిపించకపోతే కనుక ఈ చిన్న యారో నొక్కితే కనుక మాస్క్ ప్రాపర్టీస్లో ఫెదరింగ్ అనేది అనిపించుదాం. పెంచాను, ఫెదరింగ్ ఒక 250 ఆ రేంజ్లో పెట్టాను. ఇప్పుడు మాస్క్ ఎక్స్పాన్షన్ తగ్గించుతాను నేను, బాగా తగ్గించాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ గ్లో బాగా బయటకు కూడా వెళ్ళిపోతుంది ఇది. సో నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుని మాస్క్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుని లైట్గా అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఆల్ రైట్, సరిపోతుంది. అండ్ మాస్క్ ఒపాసిటీ కూడా లైట్గా తగ్గిద్దాం, మరి ఓవర్గా ఉంది. ఒకసారి క్లాసిక్ కలర్ డాజ్లో పెట్టుకుందాం. ఓకే, క్లాసిక్ కలర్ డాజ్లో పెడదాం, బాగుంది.
ఓకే ఒకసారి దీన్ని స్కేలింగ్ పెంచుదాం, ఒకసారి ఓవరాల్ స్కేలింగ్ పెంచుదాం, ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వచ్చి ఓవరాల్గా స్కేలింగ్ కొద్దిగా పెంచుదాం. ఓకే అండ్ ఇది వచ్చి అన్నిటికన్నా పైన ఉంది, సో అందుకని ఫైర్ని కూడా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది. సో దాన్ని డ్యామేజ్కి ఫైర్కి మధ్యలో పెడదాం. ఓకే సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇది. అండ్ ఒకసారి దీని యొక్క ఒపాసిటీ మీద ఆల్ట్ క్లిక్ చేసి మౌస్ బటన్ లెఫ్ట్ క్లిక్ చేయండి, ఆల్ట్ నొక్కించి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను, అదేంటంటే WIGN బ్రాకెట్ 5.25. ఒకసారి ప్లే చేయండి. అది అంటే మీకు ఏం లేదు, ఇది అలా ఇస్తాం మూలంగా ఏమవుతుందంటే ఒకసారి సోలో చేయండి ఇది. సారీ అండ్ సోలో దిస్. అలా ఇస్తాం మూలంగా ఏమవుతుందంటే ఇది కొంచెం ఒపాసిటీ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, దాని మూలంగా ఏంటంటే ఫైర్ కదులుతున్న మూమెంట్ కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్గా మనం ఏం చేద్దాం అంటే దీనికి స్మోక్ కూడా మనం ఇద్దాం. సో స్మోక్ 2 స్మోక్ 3 లేయర్ని సెలెక్ట్ చేసి దీని మీద ఒకసారి డ్రాగ్ చేస్తాను డైరెక్ట్గానే. సో ఏమో వైట్ కలర్లో స్మోక్ నాకు, ఇది వచ్చి బ్లాక్ కలర్లో కావాలి. సో ఒకసారి స్మోక్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ కలర్ కరెక్షన్ టింట్ అప్లై చేసిన తర్వాత మ్యాప్ టు వైట్లో వైట్ కలర్ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేసి దీన్ని బ్లాక్లోకి మార్చుతాం. ఓకే ఇప్పుడు దీన్ని యాజ్టీజ్గా 3D లేయర్లో కన్వర్ట్ చేయాలి. సో 3D లేయర్ మళ్ళీ ట్రాక్ నెల యొక్క పొజిషన్ P కొడితే ఈ పొజిషన్ కాపీ చేసి స్మోక్కి పేస్ట్ చేయండి. అండ్ దీన్ని స్కేలింగ్ అనేది పెంచుకుందాం. ఎస్ స్కేలింగ్ పెంచుదాం. ఓకే ఓకే స్కేలింగ్ అనేది పెంచాను, ఇంకా కొంచెం పెంచుదాం స్కేలింగ్. ఓకే ఒకసారి ప్లే చేద్దాం. ఓకే అంత బాగాలేదు ఇది. సో స్మోక్ అనేది ఇక్కడ బాగా డార్క్గా కనిపిస్తుంది కదా, అలా ఉండకూడదు మనకి. సో ఒకసారి స్మోక్ని సెలెక్ట్ చేసి ఎలిప్స్ టూల్ మీద ఒకసారి మళ్ళీ క్లిక్ చేసి ఈ కింద పాయింట్ ఉంది కదా, ఈ కింద పాయింట్ని ఓకే ఇలా కొంచెం పైకి డ్రాగ్ చేసి ఆల్ రైట్ ఈ టైప్లో వెళ్దాం. ఇక్కడ మూవ్ చేద్దాం కొంచెం. ఓకే ఇప్పుడు దీని ఫెదరింగ్ F అని కొడితే కనుక కీబోర్డ్లో ఫెదర్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫెదరింగ్ లైట్గా పెంచుదాం అంతే. ఇక్కడ నుంచి స్మోక్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకే యాస్టీస్కి స్మోక్ లేయర్ని ఒకసారి కంట్రోల్ డి డూప్లికేట్ చేసి దీన్ని కొంచెం ఫ్రంట్కి మూవ్ చేయండి, అలాగే దీన్ని కొంచెం సైడ్కి పెట్టండి ఇలా జరపండి, అండ్ దీన్ని కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేయండి. ఓకే రైట్ అలాగే దీని యొక్క పొజిషన్స్ ఒకసారి క్లిక్ చేసి కొంచెం బ్యాక్ తీసుకెళ్ళండి. 3D లుక్ కోసం G పొజిషన్ మార్చాను నేను. ఆల్ రైట్ ఓకే గైస్, దిస్ లుకింగ్ ఆసమ్, చాలా బాగుంది ఫైర్ ఎఫెక్ట్. సో ఇంకా అడిషనల్గా ఎఫెక్ట్స్ కావాల్సింది కనుక పెట్టుకోవచ్చు, కాకపోతే ట్యూటోరియల్ బాగా ల్యాగ్ అయిపోతుంది. లైక్ సింపుల్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి ప్లగ్గిన్స్ యూస్ చేసి మంచి మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. లేయర్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్, నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్లిక్ చేసిన ఎఫెక్ట్స్, అది హీట్ విజన్ రెడ్ గేంట్ ఉంటుంది, హీట్ విజన్ అని చెప్పేసి ఒక ఎక్సలెంట్ ప్లగ్గిన్ ఒకటి ఉంది. హీట్ విజన్ అనేది ఏంటంటే సారీ 2 నీట్ హీట్ విజన్ నొక్కాను నేను. ఒకసారి ఎఫెక్ట్స్ అండ్ ప్రెసెట్స్లోకి వచ్చి హీట్ అంటే మీకు ఒక ఫైర్ అనేది అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బ్లర్రీ వేవ్స్ కింద ట్రావెల్ అవుతూ ఉంటాయి.
సో చూసారు కదా బ్లర్రీ వేవ్స్ కింద. సో హీట్ ఇన్సి హీట్ డిషోషన్ హీట్ సైజ్ అనేది అని తగ్గించుకుంటాను నేను. ఒక 95 ఉంది ఇక్కడ, ఒక 20లో పెడతాను. ఓకే, అండ్ హీట్ ఇంటెన్సిటీ కూడా ఒక 5. హీట్ స్కేలింగ్ డీటెయిల్ స్కేలింగ్ అన్నది ఇంకా బాగా తగ్గిస్తాను. ఓకే, హీట్ బ్లర్ సెట్టింగ్స్ బ్లర్ సైజ్ తగ్గిస్తాను. మీకు ఏంటంటే ఇది ఒక జస్ట్ చిన్న ఐడియా కోసం చెప్తాను నేను. ఇది బ్లర్ డీటెయిల్స్ బ్లర్ స్కేలింగ్ డీటెయిల్ స్కేలింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఎలిప్స్ టూల్ తీసుకుని దీన్ని ఒక 3D లేయర్ కింద కన్వర్ట్ చేసుకుని యాస్టీస్గా దీని యొక్క పొజిషన్స్ కాపీ చేసుకుని దీనికి ఫేస్ చేస్తాను. అండ్ దీన్ని కొంచెం పైకి జరిపి మాస్క్ ఫెదరింగ్ ఫెదర్ అమౌంట్ని పెంచుతాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి ఉంది, ఇక్కడ చూసారు కదా ఏదో బ్లర్ కింద వస్తుంది. అంటే ఆ ఫైర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవాపరేషన్కి అలా బ్లర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. అదేంటంటే కొంచెం రియలిస్టిక్ లుక్ కోసం ఈ హీట్ డిషోషన్ అనే దాన్ని మనం అప్లై చేస్తాం అన్నమాట. దీన్ని హీట్ డిషోషన్ అంటారు దీన్ని. రైట్, ఒకసారి కంప్లీట్గా ప్లే అయిన తర్వాత చూద్దాం. చూసారు కదా ఇది బ్లర్రీ వేవ్స్ కింద వస్తుంది. ఓకే, వీడియో దాటిన తర్వాత బ్లర్రీ వేవ్స్ అనేది లైట్గా డౌన్ అయినాయి. అది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డౌన్ అయింది. ఆల్ రైట్, ఇప్పుడు చూసారు ఇప్పుడు. ఆల్ రైట్, సో దిస్ ఈస్ ద ట్యూటోరియల్ గైస్. ఈరోజు అడ్వాన్స్ ఫైర్ ఎఫెక్ట్ ట్యూటోరియల్ ఇది. నెక్స్ట్ ఇంకా మీకు ఒక మంచి మంచి రియలిస్టిక్గా చేస్తాను ఇంకా ట్యూటోరియల్స్. ఈ మధ్య ఏంటంటే నాకు చిన్న పాప పుట్టింది కాబట్టి కొంచెం బిజీగా ఉండి ట్యూటోరియల్స్ ఏం చేయలేకపోయాను, అండ్ కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో మెనీ మోర్ ట్యూటోరియల్స్ నేను మీ ముందు తీసుకొస్తాను. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫార్గెట్ దట్. థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ టైం.